పేపర్లకి రీడర్షిప్ సర్వేస్ అని ఏడాదికోసారి రిలీజ్ చేస్తారు. ఈ పేపర్ని ఏ పేపర్లని ఎక్కువ మంది చదువుతున్నారు, ఏ ఏ పేపర్ని ఎంతెంత మంది చదువుతున్నారు, అందులో ఏ ఏ వయసుల వాళ్ళు ఉన్నారండి. టీవీ ఛానల్స్కి వచ్చేటికి వారం వారం గురువారం నాడు శుక్రవారం నాడు రిలీజ్ చేస్తూ ఉంటారు రేటింగ్స్, అందులో ఏ వయసు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, న్యూస్ని ఎంతమంది చూస్తున్నారు, అలాగే ఇతరత్ర ఎలా చూస్తున్నారు అన్నది. ఇప్పుడు యూట్యూబ్లు ఇవి వచ్చేటప్పటికి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే తెలిసిపోతుంది. ఫేస్బుక్లో లైక్లు ఎన్ని ఉన్నాయి, అదే సందర్భంలో ఫేస్బుక్ పేజీలో ఎంతమంది చూశారు, యూట్యూబ్లో ఏ వీడియో ఎంతమంది చూశారు అనేది కామన్గా అర్థమైపోతుంది. ఇట్లాంటిదే ఇప్పుడు నిన్న అమెరికా చైనాల మధ్యన ఒక రకమైనటువంటి కోల్డ్ వార్, అనే కంటే ఓపెన్ వార్ నడిచింది. తైవాన్కి అమెరికా స్పీకర్ నాన్సీ వెళ్తానంటూ రానివ్వబోమంటూ అవసరమైతే పేల్చేస్తానంటూ చైనా ప్రకటించడం, చైనా బలగాలని మోహరించడం, అమెరికన్ యుద్ధ నౌకలు మోహరించడం, దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనటం, రాణించడానికి వీలు లేదంటూ చైనా అధ్యక్షుడు ఎందుకు వెళ్ళకూడదో చూస్తామంటూ అమెరికా నాయకులు మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా జరిగింది. వీటన్నిటి మధ్యలో కీలకమైనటువంటిది ఏంటంటే నాన్సీ నిన్న తిరుగుతా ఏది అక్కడ ఏ ఫ్లైట్లో అయితే వస్తుందో ఆ ఫ్లైట్ని ట్రాక్ చేసిన సంఖ్య ప్రపంచ చరిత్రలోని రికార్డ్ అంట. 7,08,000 మంది ప్రజలు ఆ విమానాన్ని చూస్తూ కూర్చున్నారంట, ఎటు వెళ్తోంది, వెళ్తోందా లేదా అన్నటువంటిది. విత్ 7,08,000 పీపుల్ ట్రాకింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అపాన్ ల్యాండింగ్ ఇన్ తైపే స్పార్ 19 ఫైట్ రాడార్ 24th మోస్ట్ ట్రాక్డ్ లైవ్ ఫ్లైట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది టోటల్గా ప్రపంచ చరిత్రలోనే ఇంత హయ్యెస్ట్. 31 ఇయర్స్ ఆఫ్టర్ షీ వాజ్ చేజ్డ్ అవుట్ ఆఫ్ తియన్మాన్ స్క్వేర్ ఫర్ పేయింగ్ ట్రిబ్యూట్ టు ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్ స్పీకర్ పెలోసీ హ్యాజ్ డిఫైడ్ ద చైనీస్ గవర్నమెంట్ వన్స్ అగైన్ డిఫీటెడ్ ద చైనీస్ గవర్నమెంట్ వన్స్ అగైన్ యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ల్యాండ్స్ ఇన్ తైవాన్ డిస్పైట్ చైనాస్ థ్రెట్ ఆఫ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఇది పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్గా వైరల్ అయినటువంటి పదం కూడా అనమాట. చైనాని రెండవసారి ఓడించినటువంటి నాయకురాలు అని చెప్పి 7,08,000 మంది ఒకేసారి అబ్జర్వ్ చేశారంటే ఎంత సీరియస్గా పబ్లిక్ ఫాలో అయ్యారో అర్థం చేసుకోవచ్చు.